సిరిసిల్లా విద్యుత్ సహకార సంఘం సెస్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం రోజున ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల హంగామా మొదలైంది. కాగా మంగళవారం రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా చొక్కాల రాము మొదటి నామినేషన్ దాఖలు చేయగా దీంతో పాటు మరో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా నామినేషన్ల ప్రక్రియ మంగళ బుధవారాల్లో కొనసాగనుంది. సిరిసిల్ల కేంద్రంగా విద్యుత్ వినియోగదారులకు సేవలను అందజేస్తున్న సహకార విద్యుత్ సరఫరా సంస్థ పాలక వర్గానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెస్ డైరెక్టర్ స్థానాలకు అభ్యర్థులు మంగళవారం నుంచి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాగా మంగళవారం రోజున తొలి నామినేషన్ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము సమర్పించగా అనంతరం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్నికల్లో విజయం ఎవరిని మరిస్తుందోనని పలువురు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా సెస్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలుపుపై అంచనాలు వేస్తూ అన్ని పార్టీలు చర్చకు తెరదీశాయి.